భాషాంతరం ఆత్మసైన్యం సబ్జెక్టు ఇవన్నీ ఎవరైనా ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలరు. కాబట్టి పాయింట్ కమ్యూనికేట్ కొన్ని ఎఫెక్టివ్లీ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూస్తే దాదాపు 600,000 వర్డ్స్ ఉన్నాయి. దాని జనరల్ ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో 10+2 or +3 వాళ్ళ వొకాబులరీ 3,000 to 5,000 వర్డ్స్ అంటే చాలా గొప్పది. బట్ ఆ పుట్టింగ్ ఇట్ హైయర్ సైడ్ ఇంకా రోల్లో ఉండే వాళ్ళంటే మేబీ సర్టిఫికేషన్స్ అబోర్డ్ తీసుకుంటే 55% ఆఫ్ ద టైం కమ్యూనికేషన్ ఇస్ త్రూ ఫేషియల్ ఐ కాంటాక్ట్స్. 55% ఆఫ్ ద టైం ఇట్ ఈస్ వోకల్స్ 38%. అంటే హౌ యు తేడా ఏంటంటే అది టొరంటో తొండి. సో దిస్ కైండ్ ఆఫ్ టోన్ వేరియేషన్ ఫ్రమ్ ద లౌడ్నెస్ ఆఫ్ వాయిస్ ఫార్మ్నెస్ దట్స్ అనదర్ అబౌట్ 38%. వర్బల్ ఇస్ ఓన్లీ యాక్చువల్లీ 7%. జనరల్ కమ్యూనికేషన్ అన్లైక్ ద స్పీచెస్ జనరల్ ఏదంటే మనకు 7% జనరల్ కమ్యూనికేషన్స్లో వర్డ్స్ యూజ్ చేయడము లాంగ్వేజ్ యూజ్ చేయడము ఓన్లీ 7%. మేజర్ దిస్ వన్ ఇస్ ఫేషియల్ అండ్ వోకల్. నెక్స్ట్ కమ్యూనికేషన్ మోడల్ ఇది చాలా ఓల్డ్ థియరీ. వన్ హ్యాస్ టు బి సెంటర్. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు ఐఎమ్ అ సెంటర్ విచ్ ట్రాన్స్లేట్స్ ఇమేజెస్ నా మనసులో ఉన్న భావాలు కానీ ఇమేజెస్ కానీ థింకింగ్ కానీ నాలెడ్జ్ కానీ ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ టు సింబల్స్ త్రూ వర్డ్స్ ఆర్ త్రూ జెస్చర్స్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎన్కోడ్ అండ్ పాసిబిలిటీ బై వే ఆఫ్ స్పీకింగ్ ఆర్ బై వే ఆఫ్ రైటింగ్ బై వే ఆఫ్ ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇన్క్లూడింగ్ ఇన్ మేబీ వర్బల్ నాన్ వర్బల్ అండ్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఐఎమ్ డెలివరింగ్ మై కమ్యూనికేషన్ బేసిక్లీ ఐఎమ్ ఇన్క్లూడింగ్ మై థాట్ ప్రాసెస్ ఐడియాస్ ఇన్ టు లాంగ్వేజ్ ఇన్ టు సింబల్స్ జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో దాట్ ఇస్ ఇన్క్లూడింగ్ మెసేజెస్ యాక్చువల్లీ డెలివరీ ద పర్సన్ హూ రిసీవ్స్ యువర్ రిసీవింగ్ అండ్ డెకోడింగ్ ద డేటా. సో దిస్ ఇస్ మై కమ్యూనికేషన్ మోడల్ విచ్ ఇస్ అ వెరీ ఓల్డ్ థియరీ విచ్ బేస్డ్ ఆన్ దట్ థింగ్స్ హావ్ బీన్ డెవలప్డ్. నెక్స్ట్ అగైన్ యావరేజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం అంటే బేసికల్గా కమ్యూనికేషన్ యూజ్ఫుల్ ఫర్ మీ. సో లాంగ్వేజ్లో మనకు కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. ఎనీ ఇన్ ద న్యూస్ పేపర్ యూ రీడ్ వన్. సో రీడింగ్ ఇస్ నాట్ జస్ట్ రీడింగ్, రీడింగ్ కూడా అండర్స్టాండింగ్ అండ్ కాంప్రిహెన్షన్. చదివి అర్థం చేసుకున్నది మళ్ళీ చేస్తారు. సో దట్ హెల్ప్స్ రీడింగ్ మీన్స్ కాంప్రిహెన్షన్ అండ్ ఆల్సో హౌ వి ఆర్ రిప్రొడ్యూసింగ్ ద సేమ్ థింగ్స్. లిజన్ టు రేడియో టీవీ లైక్ బీబీసీ సిఎన్ఎన్ ఈవెన్ ఐఎమ్ షూర్ వికారాబాద్ ఆల్సో మీకు ఇవన్నీ కూడా టీవీ ఛానల్స్ వస్తాయి. కాబట్టి మీరు టీవీ చూసినప్పుడు న్యూస్ ఛానల్ చూసినప్పుడు డోంట్ లుక్ ఎట్ ద సబ్జెక్ట్ బట్ లుక్ ఎట్ ద లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ ది ప్రొనౌన్స్ హౌ ది యూస్ ద లాంగ్వేజ్. సో దిస్ సబ్జెక్ట్ ఇన్ ప్రాక్టీస్ యువర్ లాంగ్వేజ్ స్కిల్. సపరేట్ టాపిక్ ఎవరి మనీ సో దట్ యూ ఆల్ స్టూడెంట్స్ మేము డిస్కస్ ఫర్ దిస్ పర్పస్ యూ డోంట్ నీడ్ ఎనీ మనీ. ఓకే లర్నింగ్ సెల్ఫ్ సెల్ఫ్ లర్నింగ్ అన్లెస్ యూ ఆర్ సీరియస్ అబౌట్ వాట్ యూ వాంట్ టు లెర్న్ నథింగ్ కెన్ బి అచీవ్డ్. సో ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ హ్యావ్ ఎ జెన్యూయిన్ డిజైర్ టు లెర్న్ సంథింగ్ ఇన్క్లూడింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఇఫ్ యూ నాట్ జెన్యూయిన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఓపెన్ ప్రాబ్లమ్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ద లెర్నింగ్. అండ్ ఆల్సో యూ షుడ్ క్రియేట్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ కార్డ్ about yourself. If you look back to 3 months back and today, is there any development? So you can develop specific courses, writing skills, somebody wants to be writing skills, be there, is there any other course or whatever. Only so many places you can offer. So like that, it's all about skill, manpower, and our country. If you look at it, you see a lot of problems. If your college is willing to space of classrooms and time and also providing a page in P, we can organize this communication skill workshops. So with this, I thank you.
and I would like to